వెంకన్న ఎప్పుడూ గెలవని మనిషి. ఒక్కసారైనా గెలిస్తే బాగుండు అని జాలి చూపిస్తారు కొందరు, కాదు ఎప్పుడూ గెలిచే మనిషి. ఈసారైనా ఓడిపోతే బాగుండు అని అసూయపడతారు అందరూ. ఈ రామన్న చౌదరికి ఎన్నడూ ఓటమి లేదు, రాదు. ఏంటమ్మయ్య గారు ఆలోచిస్తున్నారు? ఆ రోజు పనివాళ్ళ వచ్చాడే, అతని మొహంలో నాకు రాజకళ కనిపిస్తుంది. మరి నాకోసం వచ్చిన అతను? నాకెందుకో అతను యజమానేనా అని సందేహంగా ఉంది. బాగా డబ్బున పిల్ల నాకు పెళ్ళంగా రమ్మని కుళ్ళిపోకండి. కుళ్ళు కాదురా, నీకు నచ్చిన పిల్ల మాట్లాడే మాటలు వింటుంటే ఖచ్చితంగా పనిపిల్ల అనిపిస్తుందిరా. పనివాడిలాగా మాట్లాడతా ఏంటి? కొందరు డబ్బున్న మనుషులు అలాగే మాట్లాడతారా అమ్మయ్య గారు? భాష మాత్రమే కాదే, ఆ చూపు ఆ రూపు ఒక్కటి కూడా యజమానుల లేడు, పొట్టి గుమ్మడికాయలా ఉన్నాడు. మీరేనన్నా చెప్పండి శ్రీబాబు గారు, నేను ప్రేమించిన అమ్మాయి యజమానురాలు, మీరు ప్రేమించిన అమ్మాయి పని మనిషి. ఈ అనుమానాలు ఎందుకు? ఏదో ప్లాన్ వేసి మనిద్దరం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసేస్తే పోలా. ఒకవేళ వాళ్ళు మనల్ని చూస్తే? అవును, ఎలా ఇబ్బంది లేకుండా మీరు నాలాగా నేను మీలాగా వెళ్దాం. ఏ వెంకమ్మా, వెళ్దామమ్మా వెళ్దాం. నా బట్టలు ఉడతీయమంటున్నావు, నీ బట్టలు ఉడుతున్నావు, నీకేమైనా మతిపోయిందా? మతిపోవడం కదా ఏం మగడా, మన పెళ్లి చూపులకి వెళ్ళి కొమ్మలు ఇద్దరు అమలుపు దాకా వచ్చారు. ఆ పిల్ల నన్ను చూసిందంటే నా పెళ్లి అయిపోద్ది, నా బట్టలు చూసుకుని నీ బట్టలు నాకు ఇచ్చే. నేను ఇప్పుడు పనుడుగా నటించడం నా పని, నేను ఎప్పుడు? నువ్వు పనుడు అని తెలిసి అమ్మాయి నిన్ను ప్రేమించింది, యజమానుని తెలిస్తే చచ్చినా ప్రేమించదు. నా మాట నేను బాబు చెప్పను, దండం పెడతాను. అయితే నిన్న నాదే, నేడు నాదే, రేపు నాదే, ఎల్లుండి కూడా నాదే. ఏట్రా కళ్ళు కనపట్టలేదా? కొవ్వెక్కిందా? చంపేస్తాను. అన్నవరం ఏంటి? ఇచ్చేవాడి కడం పక్క, కొట్టేవాడి కుడి పక్క ఉండకూడదంటారు. నరుక్కుతా వెళ్ళిపోతున్నారు. ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా వీపు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లోంచి పోవాలి. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి, వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ తింటాను, జొన్న రొట్టె కొట్టు కలిపి తినండి. ప్రేమకు పేదరికం అంటున్నా, ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. అమ్మా అమ్మా, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకుండా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళ ఇద్దరు అచ్చంతలు కానీ ఆయన నెత్తి మీద అచ్చంతలు ఎప్పుడు ఇస్తారండి? అట్లా ముద్రపోయిన బెడకాయలో తయారవుతున్నాడు. నేనండి ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు కూడా పెళ్లి చేయించండి. నీకు పెళ్ళ? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు గారు. నమస్కారం అండి, రండి. ఏంట్రా అన్నవరం పూజ ఇచ్చి నిలబడ్డావు, అరటికల్ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ
నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారు, లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైంది అంటారంటే, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసా అండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే? నేనే మోసం చేశానమ్మా. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా, అందుకని నోరు మూసుకుని లోపలికి వచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. నేను రాను. మీరు ఏం చెప్పినా నేను రాను. రావా? రాను. అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. నేను అదే కంగారు పడుతున్నానండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి, మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రాముడు, వాళ్ళంతా కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశా. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం. దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను, దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి బొగదలో శివలింగం ఆండే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవళం మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టని, ఎరుకొచ్చి ఆలయం గోడ మీద పలుకు వేయరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది. Thank you.
విషయం అర్థమే కావడం లేదా రావణ చౌదరి? నువ్వు చదివింది ఒక్క తమలపాకు, నేను చదివింది పదాకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడదు. సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వాళ్ళకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అతనికి నేనే ముందుగా కొట్టిన గాయం ఎక్కడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవుడానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యా కొట్టు లేదు. అదానికి దేవుడు కొట్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగరుతో ఇంటికొచ్చిరావు. తల దించుకుని తిరిగి దారి పట్టాలి. నీకు ఈ భూమిలో చారుడు మట్టి గుడుక దొరకదు రావణ చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది, అది గుడుక. వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే ఎట్లుండదు నా దెబ్బ. నల్లరాయిని పెకిలించండి. ఓ, మీరందరూ హిందువులు, మీకు కళ్ళు పోతాయి, మీ జీవితాలు కుళ్ళిపోతాయి అన్నారు. అయ్యా, ముస్లిం అయినా హిందూ అయినా దేవుడు దేవుడే, నేను ఈ పాపం చేయలేను. పాపం? దేవుడి ముందు చేతులు కట్టుకుని నిలబడటమే శాపంరా, నేనే పెకలిస్తాను. ఉత్తమ జాతి స్త్రీ ఒక్కసారి కోరిక కోరుతుంది, రెండోసారి అడగకూడదు. Shiva 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 Sh
మూడు కళ్ళతో చల్లగా చూస్తున్నాడు ఆ శివుడికి నువ్వు కోపం తెప్పించావు. మాట వేయించడానికి నువ్వు వడివిరా, భగవంతుడే వేయిస్తాడు. అమ్మవారి ఆలయాన్ని నువ్వు తాకలేవు. మళ్ళీ శివరాత్రి నాటికి నీ స్వహస్తాలతో నువ్వు ఆ స్వయంభూలింగాన్ని తీసుకొచ్చి యథాస్థానంలో ప్రతిష్ఠించకపోతే నీ వంశం నిర్వంశమైపోతుంది.